ఒకసారి పాలు ఉన్నాయి కదా, ఆ పాలు వెళ్ళేసి దేవుని దగ్గరికి వెళ్ళేసి అడుగుతాయి ఒక వరము, నన్ను ఎప్పుడు పాలలాగానే ఉంచేయి, నన్ను జనాలు ఎలా అంటే అలా వాడుకుంటున్నారు, ఫస్ట్ పెరుగు చేస్తున్నారు, తర్వాత వెన్న చేసి, తర్వాత నెయ్యి చేస్తున్నారు, అలా వాడుకుంటున్నాను, నాకు అలా ఉండబోదు కాలేదు, పాలలాగానే మార్చేయి అనేసి దేవుడిని అడుగుతాయి. అప్పుడు దేవుడు, నేను ఒక విషయం చెప్తాను విను అనేసి దేవుడు చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే పాలలాగానే ఉన్నావనుకో నీ లైఫ్ స్పాన్ మ్యాక్సిమం ఒక రోజు ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు పెరుగులాగా మారేవనుకో అప్పుడు నీ లైఫ్ స్పాన్ 2 to 3 days ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు వెన్నలాగా మారేవనుకో నీ లైఫ్ స్పాన్ 7 to 10 days ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు పెరుగు నెయ్యిలాగా మారేవనుకో అప్పుడు నీ లైఫ్ స్పాన్ 1.5 years to 1 year వరకు ఉంటుంది అనేసి దేవుడు చెప్తాడు. అంతేకాకుండా నువ్వు నెయ్యిలాగా మారితే నీకు నీ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, నిన్ను యూజ్ చేసుకొని దేవుని దగ్గర దీపాలు అలాగే ఎంతోమంది ఇంట్లలో వెలుగుతూ ఉంటావు అనేసి దేవుడు నెయ్యి పాలకి నచ్చి చెప్తాడు. అప్పుడు ఫైనల్గా పాలు రియలైజ్ అయ్యేసి, ఓ అవునా ఇలా ఉంటుంది అనేసి, నన్ను జనాలు ఎలా అన్నా వాడుకొని నేను సిద్ధంగా ఉన్నాను అనేసి డిసైడ్ అవుతాయి. అయితే స్టోరీ ఎండ్స్ హియర్. ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన రియల్ లైఫ్ కూడా అంతే తెలుసా, మన లైఫ్ ఎప్పుడూ కూడా స్ట్రగుల్స్ ఉండాలి, ప్రాబ్లమ్స్ ఉండాలి, వాటిని సాల్వ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం పాలలాగానే ఉండిపోయామో ఏ ప్రాబ్లమ్ని రాకుండా రానిచ్చకుండా, మన లైఫ్ స్పాన్ కూడా అలాగే ఉంటుంది. అంటే మన సాధించేది కూడా, మన యూజెస్ కూడా, మన వల్ల యూజెస్ కూడా పక్కన వాళ్ళకి లేదంటే ఈ సొసైటీకి అలానే ఉంటుంది. ఎప్పుడైతే మనం కష్టపడి కొద్దిగా పైకి పై లెవెల్కి వెళ్ళామో, ఎక్కడైతే ఇట్లా ఈ పాలు వేడి చేసి దానికి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా యాడ్ చేసి పెరుగు అవుతుంది కదా, అలాగే మనం కొద్ది కష్టపడి వెళితే అక్కడ ఇంకా కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. అంటే 3 రోజులు లైఫ్ స్పాన్ ఉంటుంది పెరుగు. ఎప్పుడైతే పెరుగుని కరగబెట్టి, అంటే పెరుగుని చిలికి వెన చేస్తారో, అప్పుడు చిలికినప్పుడు అంటే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకోగలిగితే, అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ని నువ్వు సాల్వ్ చేసుకోగలిగితే అలా ఉంటుంది అని చెప్తున్నా. ఎప్పుడైతే నువ్వు ఫైనల్గా నెయ్యి అవుతావో నీ వల్ల ఈ సొసైటీలో కొందరి జీవితాలు మారచ్చు, మారేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఆ ఛాన్స్ కాస్త నువ్వు తగ్గించుకుంటావో అది నీ ఇష్టము, పెంచుకుంటావో అది నీ ఇష్టము అనేసి ఈ స్టోరీ చెప్తుందన్నమాట. ఎప్పుడైనా కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు లైఫ్లో ఎన్నో ఛాన్సెస్ ఉంటాయి, మన లైఫే ఒక ఛాన్స్ కదా, ఆ లైఫ్ ఉన్న ఛాన్స్ మనం ఉన్నాం కాబట్టి ఆ ఛాన్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే నెయ్యి దాకా వెళ్ళచ్చు, లేదంటే రాంగ్గా యూటిలైజ్ చేసుకుంటే పాలులాగానే ఉండిపోవచ్చు. అది మన హార్డ్ వర్క్ మీద, మన డెడికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐ యామ్ యువరాజ్ సాయి కుమార్. థ్యాంక్ యూ సో మచ్.